మధ్యవరంలు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంట్ కోసం కావాలగాసే పరిస్థితుండే అట్లాంటి దిక్కుమాలిన పార్టీని మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటారు? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు మంచిగా అయిందని మేము చెప్తున్నాం. చెప్తుంటే ఆయనకు మంచిగా అనిపించలే, అనిపించక ఏమంటాడు, ఎక్కడున్నది కరెంటు, నాకైతే కనబడతలేదు, యాడున్నది 24 గంటల కరెంటు అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నేను ఒకటే బంపర్ ఆఫర్ ఇస్తున్న వికారాబాద్ నుంచి, మా తమ్ముడు ఆనంద్ గారికి చెప్పి, మా అన్న రంజిత్ రెడ్డి అన్నకు, మహేందర్ అన్నకు చెప్పి, ఒక 50-100 బస్సులు మా ఖర్చులతోనే, పార్టీ ఖర్చులతోనే 50-100 బస్సులు పెడతాం. బస్సులలో బిర్యానీ కూడా పెడతాం. కాంగ్రెస్ వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు 50-100 బస్సులు పెడతాం, బిర్యానీ పెడతాం, మంచిగా అందరు రండి. రాష్ట్రంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ నాయకత్వం, మొత్తం బీజేపీ నాయకత్వం, కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే, కింది స్థాయి దాకుండే ముఖ్యమైన జెడ్పీటీసీల ఎంపీల దాకా అందరూ రండి. వచ్చి వికారాబాద్ జిల్లాలో ఏ ఊరికి పోతారో, ఏ టైంకి పోతారో మీకే ఇడిచి పెడుతున్నాం. సౌలత్ మీదే. ఎప్పుడంటే అప్పుడు వండ్రి, పోయి మంచిగా వరుసగా నిలబడి నిలబడి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి. వస్తుందో లేదో మీకే తెలుస్తుంది. దేశానికి దరిద్రం కూడా విక్తుంది. మాట్లాడేటందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఇజ్జతన్ని ఉండాలి. మా ఆడబిడ్డలను అడుగుతున్న, అక్కడ ఉన్నారు మీరు, అమ్మ మీరు కష్టపడి పొద్దుగాలంతా వంట చేసి మీ వాళ్ళని చూసుకొని ఇల్లు సాగు చేసుకొని ఒక 20 నిమిషాలు పండుకుందామంటే కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్లా పంక తిరిగే పరిస్థితి ఉండేనా? ఆ రోజు ఎండాకాలంలో కనీసం అర్ధ గంట సేపు అక్కడ ఒక అర్ధ గంట కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుందామంటే పరిస్థితి ఉండేనా? ఎంత ఘోరమైన పరిస్థితి ఉండే ఆ రోజు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 2014 ముందు దిక్కుమాలిన ముదనష్టపు కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు పరిస్థితి ఏంది? మన మరపల్లిలో ఎవరైనా ఒక పెద్ద మనిషి మనకు తెలిసినోడో చుట్టపోడో చచ్చిపోతే మనం కదా బతిమలాడుకున్నాం. కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నాం ఆ రోజు? కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి, అన్నా మా చుట్టపోడు చచ్చిపోయిండు, ఇప్పుడే కాలేసినాం, బావి కాడుకోవాలి, స్నానాలు చేయాలి, ఒక అర్ధగంట కరెంటు ఇవ్వనా, నీకు దండం పెడతానే, ఇంటికి రానియరు, లేకపోతే తానాలు చేయకపోతే అని బతిమలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్కు సిగ్గొచ్చినట్టు చెప్పండి. ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడతారు కరెంటు గురించి. యాడుంది కరెంటు అంటాడు ఒకడు. మంచోడు నాన్న, పిచ్చోడు నాన్న, ఏమన్నా ఆయన? ఒకడు కరెంటు బాగలేదంటాడు. నేను ఇంకొక మాట అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటు బ్రహ్మాండంగా అయింది కేసీఆర్ వచ్చినాక బుడపోరని అడిగినా చెప్తాడు. ఇలా జనరేటర్లు కనబడుతున్నాయా అపార్ట్మెంట్లలో? ఇన్వర్టర్లు కనబడుతున్నాయా? ఎక్కడ ఉన్నాయా అసలు అవి? హైదరాబాద్లు ఉన్నాయా? వికారాబాద్లు ఉన్నాయా? యాడున్నాయి? ఆ ఇన్వర్టర్ల కంపెనీలే బంద్ అయిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. గంత బ్రహ్మాండంగా ఉంటేనట కరెంటు లేదు అని ఒకడు. ఇంకొకడికి విచిత్రం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి కాంగ్రెస్ అంటాడు. నిన్ననే పుట్టిరు అయింది కాంగ్రెస్ వాళ్ళు. భూమి పుట్టినప్పుడు పుట్టినరు వీళ్ళు. నిన్నయాల కాదు, భూమి పుట్టినప్పుడు పుట్టిరు వీళ్ళు. 150-160 ఏళ్ళ కిందట ఎప్పుడు పుట్టినో అది కూడా తెలియదు. నాకు గమ్మత్ అనిపిస్తుంది. 11 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా ప్రజలు, ఒక్కటి కాదు 11 సార్లు గెలిపించిండ్రు. ఏం బీకిరు మరి 11 సార్లు గెలిపించినప్పుడు? కరెంట్ ఇయ్యే తెలివి లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు, తాగునీరిచ్చే తెలివి లేదు, సాగునీరిచ్చే తెలివి లేదు, ఏది చేసే తెలివి లేదు. కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అట. ఈసారి 6 గ్యారంటీలట బంపర్ ఆఫర్. ఎట్లున్నదంటే, వెనకటికి మన వికారాబాద్ అసలు ఉళ్ళనే ఒక ముసలాయి ఉండే. ఆ ముసలాయి ఏంటంటే, ఒకరోజు సాయంత్రం గిట్లనే 5:30-6 గొట్టంగా ఆమెకు మన్మడవో మన్మరాలో పుట్టేది ఉన్నది. కోడలు గర్భవతి అయింది, మన్మడ మన్మరాలు పుట్టేది ఉన్నది. ఇక కుళ్ళ గుట్టుడు మొదలుపెట్టింది పిల్ల పుట్టక ముందే. కుళ్ళ అంటారా? ఏమంటారు ఇక్కడ వికారాబాద్? కుళ్ళని అంటారు కదా. కుళ్ళ గుట్టుడు మొదలుపెట్టింది. మొదలు పెడితే కుడుతుంది కళ్ళు కనబడతలేవు. ఎందుకంటే అప్పుడు కంటి వెలుగు లేదు, కేసీఆర్ గవర్నమెంట్ కాదు, అప్పుడు దిక్కుమాలిన కాంగ్రెస్ గవర్నమెంట్. ఆయనతో సూది ఇచ్చిపోయింది, కింద పడ్డది, మొత్తం దేవులాడింది, ఎక్కడ దొరకలేదు. చూసింది నాటిని చూసేవారు. గోడ మీద దేవుని బొమ్మ ఉన్నది. ఆడ అనంత పద్మనాభ స్వామి బొమ్మ ఉంటే, దేవుడా అనంత పద్మనాభ స్వామి, నువ్వుగిన నాకు సూదిగిన దొరికేటట్టు చేస్తే నీకు 6 కిలోలు చక్కెర, 6 కిలోలు బెల్లం, 600 కొబ్బరికాయలు కొడతా, వెంటనే కొడతా అని చెప్పింది. కోడలు పిల్ల లోపల ఉన్నది వంట చేస్తుంది. దబుక్రూరికి వచ్చింది. అత్త పిచ్చిలేసినాదే నీకు, పొద్దున్నదా ఎవడన్నా 6 పైసల సూది కోసం 6 కిలోలు చక్కెర, 6 కిలోల బెల్లం, 600 కొబ్బరికాయలు కొడతాడా? ఏమైనా తెలివిందా నీకంటే? అత్త ఏమన్నా తెలుసా? చాలా చాలాకు ముసలి అత్త. ఏమన్నది? కోడల నీకే పిచ్చిలేసింది, నీకు తెలియదు. ముందు సూదైతే దొరకని రాదు. దొరికినాక నన్ను అనంత పద్మనాభ స్వామి నా దగ్గరకు వస్తాడా? నన్ను పట్టుకుంటాడా? నన్ను గ్యారంటీలను అడుగుతాడా? 6 గ్యారంటీలు అడిగేటోడు ఎవడని ఉంటాడా? రేపు నేను దొరుకుతానా? మళ్ళీ హైదరాబాద్లో పడ్డా అంటే నేను దొరుకుతానా వీళ్లకు?
ఎవల గురించి చెప్తున్నా? సమజ్ అయిందా? అర్థమవుతుందా? వికారవాదో హుషారని ఇప్పుడే చెప్పిన, మరి హుషారో కాదో మీరే చూపెట్టాలి. హుషారే ఉన్నారు, పర్వాలేదు. నేనేమంటున్నా, 60 ఏళ్ళు సావగొట్టినోడు, 60 ఏళ్ళు ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు, అమ్మ మీరు చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎంతుండే పింఛను? ఎంతుండే దోసవు పింఛను ఉండే? 60 ఏళ్ళు దోసవు దాటనోడు, 60 ఏళ్ళ దోసవు దాటనోడు, ఇవాళ 4,000 దేతం, 40,000 దేతం అంటే నమ్ముదామా? అమ్మకు అన్నం పెట్టనోడు సినిమాకి బంగారు గాజులు చేయిస్తాడా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోడు, ఇవాళ అధికారం లేనప్పుడు డైలాగులు కొడితే నమ్ముదామా? మో చేతికి బెల్లం పెడతాం నాకుండ్రి అంటే ఇందామా? ఆగం అయిదామా? ఆలోచించుండ్రి. వాడేదో చెప్పంగానే ఆగమ, వాడు పక్కనే ఉన్నది కర్ణాటక, ఎక్కువ దూరం లేదు. ఆడ కర్ణాటక ప్రజలు ఇప్పటికే లబలబా అంటున్నారు, ఈ బుద్ధి తక్కువలో కోటేసి మేమే బుద్ధి తక్కువ పనిచేసినాం, ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుంటే బాగుంటుందని వాళ్ళు బాధపడుతుంటే అక్కడ అక్కడేందో పొడిచినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే కనుగోలో కొనుగోలునో పెట్టుకొని డ్రామాలు ఆడితే దానికి పడిపోదామా? ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, అయినా ఎవలెవలకు పోటీ ఇయ్యాలా? ఒకవైపేమో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు, ఇంకోవైపు ఎవరు రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి కిషన్ రెడ్డి ఒక దిక్కు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ థర్డ్ రేటు వెధవ రేవంత్ రెడ్డి ఒక దిక్కు. గీళ్ళు మనకు పోటా. పోటీ అంటే సమ ఉజ్జీలతో ఉంటుంది, రాజకీయ మరుగుజ్జుగాలతోని గవలతోని కాదు. రాజకీయ మరుగుజ్జులు పిగ్మీలు వీళ్ళు కేసీఆర్ ముంగట, గీళ్ళట పెద్ద సిపాయిలట వాళ్ళని పెట్టట ఏదో రాష్ట్రం నడతారట మనం చూడన్నట. నేను ఒకటే మాట్లాడుతున్నాను.